తొమ్మిదిన్నరేళ్ల కింద ఇక్కడికి వచ్చిన ఆడబిడ్డలు కానీ అన్నదమ్ములు కానీ ఒక్క మాట ఆలోచించమని కోరుతున్నా. తొమ్మిదిన్నరేళ్ల కిందట జూన్ 2, 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఆ రోజు ఏంది భూపాలపల్లి, ఈరోజు ఏంది భూపాలపల్లి, ఆనాటి పరిస్థితి ఏంది, ఈరోజు పరిస్థితి ఏంది, మనం గుండెమి చేసుకుని ఆలోచించాలి. ఆ రోజు తెలంగాణలో రైతు పరిస్థితి ఏంది, ఈరోజు పరిస్థితి ఏంది, గుండెమి చేసుకుని ఆలోచించాలి. ఆ రోజు కరెంట్ ఎట్లుండే, ఈరోజు ఎట్లయింది ఆలోచించాలి. ఆ రోజు తాగునీటి తన్లాట ఎట్లుండే, ఇవాళ తాగునీటి సౌలతు ఎట్లా మెరుగైంది ఆలోచన చేయాలి. ఆ రోజు సంక్షేమం ఎట్లుండే, ఈరోజు ఎట్లయింది ఆలోచన చేయాలి. ఈ నాలుగు ముచ్చట్లు మీరు మనసుకెక్కేటట్టు ఆలోచించుకొని మీరు 10 మందికి చెప్తే రమణారెడ్డి గారు 60-70 వేల ఓట్ల మెజారిటీతో పక్కా గెలుస్తారన్న విశ్వాసం నాకుంది.